హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మగ్గం వర్క్ బ్లౌజ్ ని ఎలాంటి రిస్క్ లేకుండా ఈజీ వేలో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ పాదం పెట్టుకోవాలండి. ప్రతి చిన్నదానికి పాదాలు మార్చడం అంటే కష్టం కదండి. నేను ఇప్పుడు చెప్పేది మాత్రం నార్మల్ పాదంతో స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్లౌజ్ పీస్ నొచ్చేసి అస్తర్పై ఉల్టాగా వేసుకోవాలండి. వర్క్ వైపు ఒక పాదం మందం వదిలిపెట్టి వీడియోలో చూపించిన విధంగా నీట్ గా కుట్టుకోవాలి. నెక్ డిజైన్ వచ్చేసి ఏ షేప్ లో ఉందో ఆ షేప్ మొత్తం పాదం మందం వదిలిపెట్టుకుంటూ నీట్ గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదా, దాని వెంబడి కొంచెం క్లాత్ వదిలిపెట్టుకుంటూ నెక్ షేప్ అవుట్ కాకుండా నీట్ గా కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ వదిలిపెట్టి కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ కి సీజర్ తో ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ముక్కని ఈజీగా తిప్పేసుకోవచ్చండి. ముక్కని తిప్పేసుకున్న తర్వాత పైనుంచి ఇలా నీట్ గా స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు నెక్ షేప్ ని అయితే అస్తర్పై అస్సలు కట్ చేయకండి. మిగతా మెజర్మెంట్స్ అన్ని ఇచ్చుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉందో కొలుచుకోండి. కానీ నెక్ షేప్ మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ తో అస్తర్ని జాయింట్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మగ్గం వర్క్ లో ఏ షేప్ అయితే వాళ్ళు ఇచ్చారో అదే షేప్ కరెక్ట్ గా వస్తుంది. స్టిచ్చింగ్ కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.